वेलकम टू डीप रियल एस्टेट टीवी चैनल वीडियो लो गच्चिबौली विप्रो सर्किल के दग्गर गौलीदोड्डी विलेज को संबंधी जर्नलिस्ट कॉलनी विवेकानंद नगर कॉलनी गुरी चेप्पबोतुन्नान। एक्चुअल गच्चिबौली फाइनेंशियल डिस्ट्रिक्ट विप्रो सर्किल अंटे हैदराबाद लो एंदुकु अंत क्रेज दानि गुरिंचि ई रोजु नेनु कोंचेम मिगतोन डिस्कस चेस्तानु। एक्चुअल वरल्ड क्लास इन्वेस्टर्लकि बिल्डर्लकु गानि वरल्ड क्लास इन्वेस्टर्लकु गानि गच्चिबौली फाइनेंशियल डिस्ट्रिक्ट अनेदि ओक కలల స్వర్గం అండి। ఎందుకంటే వరల్డ్ టాప్ 10 కంపెనీస్ లైక్ గూగుల్ గాని మైక్రోసాఫ్ట్ గాని తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ గాని ఫేస్బుక్ గాని మొత్తం వరల్డ్ టాప్ 10 కంపెనీలు వరల్డ్ లో టాప్ 10 కంపెనీలు ఇదే లొకేషన్ లో ఉన్నాయి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి। అందుకనే ఈ ఏరియాలో మామూలుగా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోవాలంటే మినిమం ఒక 1.5 సిఆర్ 2 సిఆర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోవడానికి అంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది। ఇట్లాంటి ఏరియాలో చిన్న చిన్న కాలనీలలో మనం తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫ్యూచర్ లో మనకు గోల్డెన్ డైమండ్ అవుతుంది। ఎందుకు అవుతది అంటే ఈ ఏరియా అట్లాంటిది, వన్స్ కరోనా తగ్గాక ఇక్కడ రెంట్లు చాలా హైప్ అయితాయి। సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ 15,000 20,000 పోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు, ఇప్పుడు ఆల్రెడీ 15,000 నడుస్తుంది। ఇంకా మనకు చాలా హైప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। గచ్చిబౌలి పక్కన గౌలీదొడ్డి విలేజ్ ఉంటుందండి, ఈ విలేజ్ పక్కన జర్నలిస్ట్ కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది, అది మంచి లేఅవుట్ కాలనీ, చాలా బాగుంటాయి అక్కడ అపార్ట్మెంట్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి। యాక్చువల్గా అక్కడ మీకు వచ్చేసి 80,000 90,000 వన్ ల్యాక్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది, 300-500 స్క్వేర్ యార్డ్స్ దొరుకుతాయి అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి, ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అది। ఆ జర్నలిస్ట్ కాలనీ రోడ్లో నుండి మనం లోపలికి వెళ్ళాలండి। ఈ కాలనీ పేరు వచ్చేసి వివేక కాలనీ, వివేకానంద నగర్ కాలనీ అంటారు। ఇక్కడ కూడా మీది 60 స్క్వేర్ యార్డ్స్, గౌలీదొడ్డి విలేజ్కి సంబంధించిన 60 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఉంటాయి। ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లాట్ కూడా చూశాను, 60-60-120 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కూడా చూశాను, 55 లాక్స్లో వస్తుందని చెప్పాడు నాకు తెలిసిన ఓనరు, ఆయన ఇల్లు పక్కనే ఉన్న ప్లాట్ చెప్పాడు నాకు, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూశాను నేను। సో మనకు 25 లాక్స్లో 30 లాక్స్లో 35 లాక్స్లో మనకు 60 స్క్వేర్ యార్డ్స్ లేదంటే 50-60 లాక్స్లో 120 స్క్వేర్ యార్డ్స్ అట్లా ప్లాట్స్ దొరుకుతున్నాయి। హౌసెస్ కూడా మీకు తక్కువ రేట్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి। ఇప్పుడు కరోనా వల్ల మనకు చిన్న చిన్న కాలనీలలో రేట్లు హైప్ కాలేదు, సో ఇన్వెస్టర్లకు కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే నా నంబర్కి కానీ నా వాట్సాప్ నంబర్కి కానీ కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ నా దగ్గర తీసుకోవచ్చు। ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా మంచి మంచి వీడియోలు ముందు ముందు నేను పెట్టబోతున్నాను, కంపల్సరీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పట్టా భూమి తీసుకునే ముందు మీరు ఒకటే ఆలోచించుకోవాలండి, ఆ పట్టా ఎవరు ఇష్యూ చేశారు, అది ఏ టైంలో వచ్చింది, అది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిందా, సబితా ఇందిరారెడ్డి పట్టాలా, లేకపోతే ఇందిరమ్మ పట్టాలా, అది ఎవరు ఇష్యూ చేశారు, కలెక్టర్ ఇష్యూ చేశారా, ఎవరు ఇష్యూ చేశారు, వారి సైన్ ఏంటి, ఆ ఇయర్ ఏంటి, పట్టా పేపర్లు యాక్చువల్గా అందరి కాలనీలో అందరి పట్టాలు ఎలా ఉన్నాయి, అవన్నీ మీరు చూసుకొని పేపర్ కరెక్ట్గా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకొని లోకల్ వాళ్ళు అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఒక 4-5ని పరిచయం చేసుకొని తొందరపడకుండా మీరు కాలనీలో పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని తీసుకోవాలండి। కొన్ని కాలనీలలో డాక్యుమెంట్స్ డబుల్ డాక్యుమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని చాలా జాగ్రత్తగా మీరు అన్నీ వెరిఫై చేసుకొని డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకొని నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గర మాత్రమే తీసుకోవాలి। ఆ వ్యక్తుల గురించి కూడా మీరు కాలనీలో ఎంక్వైరీ చేసుకోవాలి, ఆ వ్యక్తి మీకు ఇప్పించే వ్యక్తి ఎలాంటి వాడు, ఏమన్నా ఫ్రాడ్ ఉందా ఆయన మీద, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, అన్నీ ఎంక్వైరీ చేసుకొని తీసుకోవాలి। డబ్బులు మీవండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీ ప్రాపర్టీ గురించి మీరే రిస్క్ తీసుకోవాలి, మీరే ఎంక్వైరీ చేసుకోవాలి, మీరే తిరగాలి, మీరే అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ కానీ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి, పూర్తిగా మీ మీడియేటర్ మీద వదిలిపెట్టకూడదు, తర్వాత మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది, దయచేసి అర్థం చేసుకోగలరు, థ్యాంక్ యూ।